ఆ ఒక్కటి అడక్కు. దువ్వాడ శ్రీను వాణి డైలీ సీరియల్ ఇప్పుడు ఈ డైలాగ్ దగ్గర ఆగింది. నేనుంటున్న ఇల్లు మాత్రం అడక్కు, ఇంకేం అడిగినా ఇస్తా అనేది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను డైలాగ్. ఇల్లు సహా అన్నీ సెటిల్ చేయాలి కానీ విడాకులు మాత్రం అడక్కు, ఇది దువ్వాడ వాణి డైలాగ్. పెద్దలు మధ్యవర్తులు రంగంలోకి దిగిన ఆ ఒక్కటి అడక్కు దగ్గరే చర్చలాగాయి. ఇప్పటికే 11 రోజులుగా సాగుతున్న ఈ కుటుంబ కథా చిత్రం ఇంకెన్నాళ్ళు కంటిన్యూ అవుతుందో కూడా అంత చిక్కడం లేదు. అనుబంధమే రణరంగంగా మారిన ఈ ఎపిసోడ్లో మరో ప్రధాన పాత్రధారి దివ్యల మాధురి జరిగేదంతా సైలెంట్గా గమనిస్తూ, శ్రీను కోసం ఎదురు చూస్తూ తన రీల్స్ తాను చేసుకుంటున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది సార్, ఇప్పటికే చాలా వెయిట్ తగ్గిపోయాను, చాలా హెల్త్ డ్యామేజ్ అయింది, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, హెల్త్ ప్రాబ్లం అయితే కనిపిస్తుంది క్లియర్గా. వాతావరణం కొద్ది వర్షం పడుతుంది, ఇది ఆయన దోమలు చాలా ఇబ్బందికరం, డస్ట్ హెవీగా ఉంది, నాకు డస్ట్ ఎలర్జీ, థ్రోట్ ఇన్ఫెక్షను అన్నీ ఒకటి కాదు, సర్వం హెడేక్ వచ్చేస్తుంది, నేను మైగ్రేన్ లాగా వచ్చింది. అందుకే 2-3 డేస్ నేను మీడియా వచ్చి అడిగినప్పటికి కూడా నేను మాట్లాడలేను సార్ అనేసాను. ఈ ఇల్లు బంగారం లాంటి ఇల్లు, సెంట్రల్ ఏసీతో కట్టి నిర్మాణం చేశాను. దీనిలో ఉండకుండా ఏమంటే, ఇక్కడ ఉండొచ్చి మేము దోమల్లో ఉంటున్నాం, వర్షంలో ఉంటున్నాం, కార్ షెడ్లో ఉంటున్నాం, నిజంగా నీకు ఆ కర్మ ఉందా? ఈరోజు పిటిషన్ వేసింది తను కోర్టులో. ఆ పిటిషన్ వేసి నేను మెడపట్టి గెంటేశానని చెప్పింది. తను పెళ్ళైన 30 ఏళ్ళలో 28 సంవత్సరాలు ఈ ఇంట్లోనే ఉన్నాం, షేర్డ్ హౌస్. ఈ హౌస్ నేనేం తీసుకోలే, ఈ ఇంటికే తాళం వేసి నాకు బయటకు పంపించేసింది. తాళం వేసిన తర్వాత మా అమ్మగారి దగ్గర ఒక ఏడాది పాటు ఉన్న తర్వాత ఈ ఇల్లు నిర్మాణం చేసి ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాను. ఇది ఒక క్యాంప్ ఆఫీస్ లాంటిది, పొలిటికల్గా ఇది ఉండటానికి కోసం ఏర్పాటు చేసుకుని అండర్ కన్స్ట్రక్షన్. ఈ ఇంటిని కూడా ఇచ్చేయండి అంటే నేను ఎక్కడికి పోవాలి? ఈ ఇంటికి తాళం వేసినట్టే ఈ ఇంటికి కూడా తాళం వేస్తే నేను ఎక్కడికి పోవాలి? ఆస్తుల కోసమే తాను పోరాటం చేస్తున్నానని దువ్వాడ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు వాణి. అందరం కలిసిందామని నేనంటుంటే దువ్వాడ మాత్రం రాంగ్ థింకింగ్లో ఉన్నారని చెప్పారు. వాణి లాయర్ చెప్పినట్లు రోజుకో విధంగా మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు దువ్వాడ. ఒకవైపు కోర్టుల్లో కేసులేస్తూ మరోవైపు కలిసి ఉండాలంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆస్తుల కోసం అడగండి. నేనైతే ఆస్తులు ముందు నుండి మీరు నా సబ్జెక్ట్ అర్థం చేసుకుంటున్నారో లేదో నాకు తెలియదు. ఆయన ఒక రాంగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆవిడ ఆస్తులు అడుగుతుంది, ఆవిడ రాజకీయం కోసం ఇవన్నీ. నేను రాజకీయ కుటుంబం నుండి వచ్చాను కాబట్టి నాకు ఆ కోరికే లేదు. ఆయనకు ముందు రాజకీయంగా నేను వచ్చాను, నాకే కావాలంటే ఆయన ముందుకు రారు. ఇది వెరీ క్లియర్, రాజకీయం కోసం కూడా కాదనేది ఆయనకు తెలుసు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆస్తులు నా పేరు రాయొద్దనే అంటున్నాను. నా పేరు అలాగా కాదు, ఈవెన్ పిల్లల పేరు కూడా రాయొద్దనే అంటున్నాను. ఇది ఖచ్చితంగా అందరూ అబ్జర్వ్ చేయాలి. ఆస్తులు పిల్లల పేరు రాయొద్దు అంటున్నాను. రాజకీయం కోసం కూడా నేను ఏది అడగడం లేదు, కేవలం ఈ ఇంట్లో అందరం కలిసి ఉంటాము అంటున్నాను. పోన్ నేను పక్కన పెట్టండి, పిల్లలు ఉంటారు అని చెప్తున్నాను. నేనుంటానన్నే చంపేస్తానంట, పిల్లలు ఉంటారనే చంపేస్తారంట. అంటే మరి దానికి ఏం చెప్తాం మనం? అట్లాంటి మాటలు, మాకు సంబంధం లేని మాటలు, మాకు పూర్తిగా విరుద్ధమైన మాట్లాడుతుంటే దానికి మనం ఏం చెప్పలేం. కేవలం ఇదంతా ఒక రాంగ్ థింకింగ్తో ఆయన ఉన్నారు. స్వరం మార్చి మాట్లాడుతుందని చెప్పాను. కారణం ఏంటంటే వాళ్ళ లాయర్ చెప్పాడంట, మీరు గడికి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఫస్ట్ రోజు వచ్చి పిల్లలు వస్తే నాన్న తలుపు తీయలేదు, పిల్లలే అక్కడికి వెళ్ళారు తప్ప నాకు సంబంధం లేదన్నారు. రెండో రోజు మీరు వచ్చి గుణపాలతో పొడి చేసి ఇంటి మీద దాడి చేశారు. మూడో రోజు వచ్చి టెక్కలు విడిచిపెట్టేయాలి 3వ రోజు అన్నారు. 4వ రోజు ఎమ్మెల్సీ రాజీనామా చేయాలని అన్నారు. 7-8 రోజులు అయినప్పటికీ ఈ ఇల్లే నాకు కావాలి అని అంటున్నారు. ఇలాంటివి మీరు మాట్లాడితే ఆస్తుల గొడవల కింద పోర్ట్రేట్ అవుతుంది బయట. మీరు ఇమోషనల్గా వచ్చి ఆస్తుల కోసమే ఈరోజు మాట వచ్చారు, ఇమోషనల్గా రాలేదన్నది ప్రజలు అనుకుంటున్నారు, తిడుతున్నారు మీకు అందరూ. కాబట్టి దయచేసి ఆ మాట మార్చి ఆయనే కావాలి అని మీరు ఒక కొత్తగా మాట్లాడండి అని చెప్పాడంట. లాయర్ చెప్పినట్టు ఒకవైపు పిటిషన్లు వేస్తూ మరోవైపు ఈ రకంగా మాట్లాడటం ప్రారంభించారు. దువ్వాడను తాను 28 ఏళ్ల పాటు గుడ్డిగా నమ్మానన్నారు వాణి. ఇప్పుడు తాను తన పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని చెబుతున్నారు. పిల్లలు తన బాధ్యత అని, అది కూడా డిమాండ్గా పెట్టడం దారుణమని అన్నారు. రాంగ్ వే వెర్షన్తో ఉన్నారు. మేమైతే 29 ఇయర్స్లో గమనించలేకపోయాను నేను. ఒకరోజు కాదు, ఇప్పుడు ఆయన వెర్షను, మోటో మొత్తం, ఆయన మైండ్ సెట్టు ఇంటర్వ్యూస్లో చెప్తుంటే ఓహో ఇంత బ్లైండ్గా నేను ఆయన్ని నమ్మేశానా, ఇంత బ్లైండ్గా నేను నా లైఫ్ని ఆయన కోసం సాక్రిఫైస్ చేశానా, అట్లీస్ట్ నా స్వార్థం నేను చూసుకోలేదా అని ఇప్పుడు బాధేస్తుంది. తప్ప ఇంకేం లేదు. ఏదేమని నా ఫైనల్ కాన్సెప్ట్ అనేది నేను పిల్లలు ఇంట్లో ఉండడమే. అంటే ఎందుకు మీరు మనం చెప్తున్న కాన్సెప్ట్ ఒకటి,
వాళ్ళు మీడియా ముందుకు తెచ్చి పెడుతుంది ఒకటి, అది రాంగ్ వెర్షన్లో వెళ్తుంది. పాప వాళ్ళు రిలేటివ్స్ అంతా వేరే ఆలోచనతో ఉన్నారు, అందరూ కలిసి ఉండాలని మీ మీద డిమాండ్స్ కోరినట్టు నాలుగు డిమాండ్లు అయిపోయి అవి ఒక డిమాండ్ అట్లా వాళ్ళు ఫోకస్ చేసుకుంటున్నారు. చూసిన వాళ్ళకి ఎవరికైనా ఆస్తుల కోసం అనేది అనిపిస్తుంది. సో నేను అందుకే రిలేటివ్స్కి వద్దమ్మా, అది నేను 29 ఇయర్స్ ఆయనతో ఉన్నాను, ఆయన ఏంటి అనేది నాకు తెలుసు, కాబట్టి మీరు దయచేసి దీంట్లో అసెట్స్ కోసమై మీరు అట్లానే ఆయన చూసారా మీరేం మాట్లాడారు ఆయన ఏం మెసేజ్ పబ్లిక్ ఇస్తున్నారు అనేది నేను మా రిలేటివ్స్తో చెప్పడం జరిగింది. రోజు చెప్తున్నారు పాప రమ్మంటారా మీరు అని నాకు అడుగుతున్నారు. మా బంధువులు వచ్చారు, బంధువులు వచ్చి సార్ మీ దగ్గర మేము 5 పాయింట్స్ వస్తున్నాం, 5 పాయింట్స్ కూడా మీరు సమాధానం చెప్తే ఈ సమస్యను ఒక దగ్గర క్లోజ్ చేస్తామని చెప్పారు. వాళ్ళ బంధువులు మా బంధువులు ఒకళ్ళే సరే అని కూర్చోబెట్టి మా బ్రదర్ వెళ్ళాడు, శ్రీధర్ వెళ్ళి మాట్లాడటం జరిగింది. అందులో మొదటిగా ఏంటంటే నాకున్నటువంటి ఫ్యాక్టరీ గ్రానైట్ ఫ్యాక్టరీ ఒక ఇంచుమించు 20 కోట్లు పైదాటి విలువ ఉంటుంది, అది ఆల్రెడీ రాసిచ్చేసాను, అందులో ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందంట, మళ్ళీ నేను వెళ్ళి సంతకం పెట్టాలంట, అది పెట్టేస్తా క్లోజ్. ఇకపోతే ఇది ఇల్లు ఒకటి ఉంది చూడండి, ఇది ఇంచుమించు 6 కోట్లు పెట్టి కట్టించాను ఇల్లు, ఈ గృహం మీరు వెళ్ళి ఒకసారి చూడొచ్చు, ఒక 5-స్టార్ హోటల్లో ఉంటుంది, ఇంట్లోనే మేము 28 సంవత్సరాలు నివాసం ఉన్నాం, ఈ షేర్డ్ హౌస్ ఇది, ఈ నివాసం ఉన్నటువంటి ఇల్లు ఈరోజు తన పేరున రాసేయటానికి కూడా సిద్ధంగా ఒప్పుకున్నాను. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే పిల్లలకి చదువులు పెళ్ళిళ్ళు అవన్నీ అన్నారు, అది నా బాధ్యత, అది డిమాండ్స్లోకి తీసుకురాకూడదు, ఎందుకంటే పిల్లలు అంటే నాకు ప్రాణం, పిల్లల్ని ఎవరో చెప్తే పిల్లలకి చదివిస్తాను చూస్తానని చెప్పే కర్మ నాకు లేదు, అది నాకు డిమాండ్స్లో పెట్టకూడదు. అసలు నేనే చెప్తున్నాను ఏంటంటే పిల్లలకు సంబంధించిన చదువులు కానీ ఇంకో పాపకు చేయవలసిన పెళ్ళిళ్ళు కానీ అవన్నీ నా బాధ్యత, నేను చూసుకుంటాను. ఆ కేసులు తనే ఇనిషియేట్ చేసింది కాబట్టి కేసుల ప్రకారం కోర్టు ఎలా నిర్ణయిస్తే అలా చేసుకోవటానికి 4వ పాయింట్. 5వది ఏంటి, ఇల్లు ముందు నుంచి నేను చెప్పాను ఇల్లు నేను ఇవ్వను అని. ఎందుకు అన్నానంటే ఈ ఇంటికి వీలునామా రాసేయండి అది ఏదని అన్నారు. నేను వీలునామా ఏదో రాస్తే నాకు ఇంచుమించి ఈ ఆస్తి అంతా కలిపితే 30 కోట్లు అవుతుంది, ఈ బిల్డింగ్ ఒక 3 క్రోర్స్ అవుతుంది, 3 కోట్లు అవుతుంది, ఈ అంటే సుమారు ఎంత ఇస్తున్నట్టు నేను 27 కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చేస్తున్నట్టే. మరి బిల్డింగ్ కూడా నేను ఇచ్చేస్తే రేపు పాపకు మళ్ళీ చదివించాలి, పెళ్లి చేయాలి, ఇంకా నా రాజకీయ జీవితం నడవాలి, నేను బ్రతకాలి. 28 ఏళ్ల పాటు తనను అమాయకురాలని మాట్లాడి ఇప్పుడేమో తనని విలన్ చేశారన్నారు వాణి. అమాయకులైన పిల్లల్ని కూడా విషబీజాలు వేశారని ఆరోపించారు. కోర్టుల్లోనే తేల్చుకుందామన్నారు దువ్వాడ శ్రీనివాస్. ఇప్పుడు మా పిల్లలకు ఒక మాట అనేవారు ఆయన, నాకు దాంట్లో అర్థం తెలిసేది కదా, ఎప్పుడైనా మా పిల్లలకి అడగండి మీ అమ్మ అమాయకం, మీ అమ్మ ఇన్నోసెంటు అని ఎప్పుడు పిల్లలకి నూరు పోసేవారు. నేను అమాయకం అని, నేను ఇన్నోసెంట్ అని, 29 ఇయర్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 12-13 1-2 మంత్స్ ఇప్పుడు పూర్తిగా నా మీద విరుద్ధమైన అలిగేషన్స్ చేస్తుంటే నాకే ఆశ్చర్యం. అసలు 29 ఇయర్స్ కూడా సాక్రిఫైజేషన్తో వెళ్ళాను, బట్ ఐ డిడ్ నాట్ ఫీల్ ఇట్ ఈస్ సాక్రిఫైజేషన్. సాక్రిఫైజేషన్ అనేది ఇప్పుడు అనవలసి వస్తుంది ఆ వర్డ్, ఎందుకంటే ఇంత కంప అయిపోయింది కాబట్టి. 29 ఇయర్స్ నేను సర్వీస్ చేసి అన్నీ కూడా ఫ్యామిలీ అయిన తర్వాత నేను ఇప్పుడు అది సాక్రిఫైజేషన్, నా ఫ్యామిలీ, నా డెవలప్మెంట్, నా పిల్లలు. కానీ ఈరోజు అలా ఆడుతున్న మాటలు బట్టి అచ్చా సాక్రిఫైజేషన్ చేసి నా లైఫ్ని, నా పిల్లల లైఫ్ని రూయిన్ చేశానా అనిపించే సందర్భం ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఈ ఇంటిలో ఉండాల్సిన నువ్వు పిల్లల్ని ఆ చదువుకుంటున్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతావు, ఆ పాపని పెళ్ళి అయిపోయిన పెద్ద పాపని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతావు, వాళ్ళకి విషబీజాలు నాటావు, 30 సంవత్సరాల నుంచి తండ్రి మీద వ్యతిరేక భావాలు సృష్టించావు. పాపం పసిపిల్లలు వాళ్ళకి తెలియదు వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముడు అంటారు, మా అమ్మని వాళ్ళమ్మ అంటారు. అంటే వాణి ఎలా పిలుస్తుంది అంటే అత్త అని పిలవద్దు, వాళ్ళమ్మ అని పిలుస్తుంది, మీ అమ్మ అని అంటుంది, లేకపోతే మీ తమ్ముడు అంటుంది. అదే వరవడి పిల్లలకు కూడా అలవాటు చేసింది. వాళ్ళు కూడా ఏమంటారు, చిన్న ఆయన అనరు, వాళ్ళ తమ్ముడు అంటారు, నాయనమ్మ అనరు, వాళ్ళమ్మ అంటారు, వాళ్ళ నాన్నకు మాత్రం తాతయ్య అని పిలుస్తారు. అంటే వరసలు నేర్పినట్టే విషాలు కూడా వేయటం నేర్పించి నా మీద తిరుగుబాటు చేయించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒకటే నేను చెప్తున్నాను సార్, న్యాయస్థానాలను ఆశ్రయించడం జరిగింది వాణి, నేను న్యాయస్థానాలకు వెళ్ళటం జరిగింది. ఇక్కడతో ఇది ముగించి మీ ఇంట్లో ఏదైతే ఇల్లుందో ఇంట్లో కూర్చొని న్యాయ పోరాటం చేయండి, లేదు
న్యాయ పోరాటాలు ఆపేసి కాంప్రమైజ్కి వస్తారా? 27 కోట్ల రూపాయల ఆస్తులు తీసుకుపోండి. నేను ఇది మాత్రం రాసివ్వను, క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను. ఇది ఏ స్థాయికి గొడవ వెళ్ళినా నేను ఇది రాసివ్వను.